ఇవేం కాదన్నా, ఈ రోజుల్లో ఎవరిని ఎవరో పట్టించుకునేది లేదు, నిలదీసేది లేదు. క్యాస్ట్ అనే ఫీలింగ్ వీళ్ళ మనసులో ఉండిపోయింది, అది పోవాలి. దేవుని వాక్యమే దాన్ని తొలగించాలి. బైబిల్ అనేక కోణాల్లో కుల వ్యవస్థను ఖండిస్తుంది. దేవుడు ఒకే మనిషి నుండి మానవజాతి అంతటినీ పుట్టించాడని బైబిల్ చెప్తుంది. దేవుడు 4 కులాల వారి నుండి మానవజాతి అంతటినీ పుట్టించాడని కుల వ్యవస్థ అంటుంది. నాకు కులం ఉందని ఒక క్రైస్తవుడు అంటున్నాడు అంటే అతడు దేవుని సృష్టిక్రమాన్ని వ్యతిరేకిస్తున్నాడు అని అర్థం. దేవుడికి పక్షపాతం లేదని బైబిల్ చెప్తుంది. దేవుడు అగ్రకుల పక్షపాతి అని కుల వ్యవస్థ చెప్తుంది. కులభావన ఉన్న ప్రతి క్రైస్తవుడు దేవుని వ్యక్తిత్వాన్ని అవమానపరుస్తున్నాడు అని అర్థం. మానవజాతి అంతా ఒక్కటిగా ఉండాలనే దేవుడు ఒక్కడే నుండే అందరినీ చేశాడు. కానీ కాలం గడిచే కొద్దీ మనుషులు భాషల ప్రకారం విడిపోయారు. ఒక భాష వారికి ఇంకొక భాష వారికి వివాదాలు, దేశాల వారీగా రాష్ట్రాల వారీగా విడిపోయారు. ఒక ప్రాంతం వారికి ఇంకొక ప్రాంతం వారికి వివాదాలు, తాము నమ్మే విశ్వాసాన్ని బట్టి మతాల వారీగా విడిపోయారు. మత ఘర్షణలు ప్రారంభమయ్యాయి, కులాల వారీగా విడిపోయారు, కులకక్షలు ప్రారంభమయ్యాయి, నల్లజాతి తెల్లజాతి అంటూ జాతుల ప్రకారం విడిపోయారు. వెలివేతలు ప్రారంభమయ్యాయి, నేను ధనవంతుణ్ణి నువ్వు పేదవాడివి అంటూ ఆర్థిక స్థితులను బట్టి విడిపోయారు. పోరాటాలు ప్రారంభమయ్యాయి, నేను పురుషుణ్ణి నువ్వు స్త్రీ అంటూ విడిపోయారు. అణిచివేతలు ప్రారంభమయ్యాయి. దేవుడు కోరుకున్న మానవజాతి ఇది కాదు. మళ్ళీ అందరినీ ఒక్కటి చేయాలని సంకల్పించి సృష్టికర్త శరీరంతో వచ్చాడని బైబిల్ చెప్తుంది. మనుషులంతా ఒక్కటి కానే కాదని చెప్తుంది కుల వ్యవస్థ. నేను ఫలానా కులస్తుణ్ణి అని చెప్పుకునే ప్రతి క్రైస్తవుడు దేవుని సంకల్పాన్ని ఎదిరిస్తున్నాడని అర్థం. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన వారిలో ఏ అంతరాలు లేవని, అంతా ఏకమై ఉన్నారంటుంది బైబిల్. కొన్ని కులాల వారు అంటరాని వారిని, కొన్ని కులాల వారు గ్రామ పొలిమేరలు దాటి లోపలికి రాకూడదని చెప్తుంది కుల వ్యవస్థ. కుల వ్యవస్థను ప్రోత్సహించే ప్రతి క్రైస్తవుడు దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నాడు అని అర్థం. క్రీస్తునందున్న వారంతా నూతన సృష్టి అని బైబిల్ చెప్తుంది. ఒకటికి పుట్టుకు వలన కులం సంప్రాప్తిస్తుందని కుల వ్యవస్థ చెప్తుంది. మతంలో జన్మిస్తే కులం వస్తుంది. ఆ కులస్తుడు క్రీస్తులు తిరిగి జన్మిస్తే మళ్ళీ కులం ఎలా వస్తుంది? పాతవి గతించాలి కదా. కులం కలిగిన ప్రతి క్రైస్తవుడు తిరిగి జన్మించలేదని అర్థం. జానీ, విద్య నేర్పేవాడు ఉపాధ్యాయుడు, పాడేవాడు గాయకుడు, ఇల్లు కట్టేవాడు మేస్త్రి, బట్టలు ఉతికేవాడు చాకలి, బంగారపు పనిచేసేవాడు కంసాలి. ఇవన్నీ బైబిల్ ప్రకారం జీవనోపాధి కోసం చేసే పనులు, కులానికి సంబంధించినవి కావు. దేవుడు మనుషులందరినీ ఒక్కటి చేయాలని ఆశపడుతున్నాడు. అన్యుల్లో అది ఎలాగూ జరగదు. క్రైస్తవుల్లో కూడా జరగకపోతే దేవుడు బాధపడతాడు.